ప్రచారానికి టీఆర్ఎస్ సిద్ధమైంది. ఎన్నికల నగార మోగిన నేపథ్యంలో అభ్యర్థుల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 10 మంది అభ్యర్థులను ఖరారు చేసిన గులాబీ బాస్ మిగిలిన అభ్యర్థుల ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఎన్నికల పోలింగ్ తేదీ గడువు తక్కువగా ఉండడంతో ప్రచారాన్ని శరవేగంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 19 మార్చి ఎన్నికల తొలి బహిరంగ సభ నిజామాబాద్ లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. అంతేకాకుండా కనీసం 2 లక్షల మందితో సభ నిర్వహించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 16 సీట్లు గెలవడమే కాదు, భారీ మెజారిటీతో పార్టీ గెలుపొందాలని కేసీఆర్ సూచించారు.